జై జయశంకర రహస్ప్రాళ కార్యక్రమానికి స్వాగతం చిత్తే కరో విస్ఫురిత క్షమాళం సవ్యేతరం నాథకరం త్వదీయం జ్ఞానామృతో దంచరలాలసానాం దంచరలాఘట్రం బివాశ్రుతానా ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయమ ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పది ఐదు రెండు వేల పంతొమ్మిది వారం శుక్రవారం శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం తిది శుద్ధ షష్ఠి రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి సప్తమి నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తదుపరి పుష్యమి కరణము కౌలవ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి తైతుల యోగము శోలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి గండము శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఇవి ఈనాటి పంచాంగ విషయాలు రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి నెటి రోజు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి తృతీయంలో అంగారకుడు జన్మరాశిలో రవిబుద్ధులు యొక్క సంచారం చతుర్థలో చంద్రుడి యొక్క ప్రభావం భాగ్యస్థితిలో శనికేతుడు యొక్క ప్రభావం గతంలో ఉన్నటువంటి కొన్ని రకాల కార్యక్రమాల్ని మీరు పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వీరికి రావాల్సినటువంటి సహాయ సహకారాలు ధనాన్ని తిరిగి పొందేటువంటి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాల్ని విజయం సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారిని నేటి రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరాబలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి స్వామివారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూలమైనటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ద్వితీయంలో అంగారకుడు రాహు అష్టమల్లో శనికేతుడు యొక్క ప్రభావం తలబెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యం జాగ్రత్తతో కొడుకున్నటువంటి కార్యాచరణతో పూర్తి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది సంబంధం లేని వ్యవహారాల పట్ల అపవాదమాలను కలిగేటువంటి అవకాశం అవకాశాలు ఈ రాశివారు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో పట్టుదలతో విజయాలు సాధించుకోవచ్చు దైవబలంతో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది వృషభ రాశివారు ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల వార్తల మీ మనసుకు అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది రెండు రోజు రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి జన్మరాశిలో అంగారకుడు రాహు సప్తమంలో శనికేతుల యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకునే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు గతం కన్నా నేటి రోజు ఈ రాశివారు వ్యవహార శైలి మార్చుకొని కాస్త ఖచ్చితమైన పద్ధతిలో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామి నుంచి కొద్దిపాటి సమస్యలు అధిగమించి వాగ్వాదాలు చేసుకోకుండా ఆర్థికపరమైన అంశాల్లో ఖచ్చిత ప్రణాళికతో ముందుకెళ్ళటం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి ఎక్కువనేటువంటి అవకాశం ఉంది నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు దశమల్లో ఉండేటువంటి రైభుతుల యొక్క ప్రభావం కోర్టు సమస్యలు లేగన్ సెక్యూరేషన్ సమస్యలు ఉండేటువంటి వారికి నేడు రోజు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి గత నుంచి రావాల్సినటువంటి రుణాల విషయంలో కాస్త అశాంతి వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం రీత్యా ఈ రాశి వారి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంలో వీరు విజయాలు సాధించుకునే అవకాశం ఉంది సష్టమ శరేషురుడు యొక్క ప్రభావం ఈ రాశివారు ఎక్కడైతే నష్టాలు జరిగాయో అక్కడి నుంచే విజయాలు సాధించుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ద్వాదశ అంగారపుడు రాహు యొక్క ప్రభావం ఈ రాశివారు నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ప్రతి వ్యవహారంలో కాస్త ఆలస్యమైనప్పటికీ చివరికి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారు నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి అమ్మవారి యొక్క దర్శనం చేయండి ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు ఉత్సాహవంతంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గౌతరిస్తూ ఉన్నాయి గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి పంచమ శనికేతుల యొక్క ప్రభావం నూతన ఉద్యోగ ప్రయత్నాలకు చేసేటువంటి వారు ప్రయత్నాలు సఫలీకృత అవుతాయి ఉద్యోగ బదిలీల కోసం చూసేటువంటి వారికి కాస్త ఆలస్యం అవుతున్నప్పటికీ ఉద్యోగ బదిలీలు కూడా సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యచరణతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వాములు వచ్చేటువంటి నిర్ణయాల మీ మనసుకు అశాంతి అసంతృప్తిని కలిగించేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారి నేటి రోజు లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదరంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి అష్టమల్లో రవి బుధులు సప్తమంలో చంద్రుడు దశమల్లో కుజరాహుల్ యొక్క ప్రభావం ఈ రాశి వారికి ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మానసికమైన అశాంతి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది ప్రతి వ్యవహారంలో ఈ రాశివారు కష్టపడి విజయాలు సాధించుకుంటారు తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి లాభస్థితిలో ఉండేటువంటి చంద్రుడి యొక్క ప్రభావం చతుర్థంలో శనికేతుల యొక్క ప్రభావం వల్ల గతంలో ఉన్నటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి వారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారా వారికి ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ఉత్సాహవంతమైన కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది ఉద్యోగ బదిలీల విషయంలో కూడా నేటి రోజు చాలా సానుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తృతీయాల్లో శనికేతుల యొక్క ప్రభావం మధ్యవర్తి నుంచి మీకు కోరుకున్న విధంగానే సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది సోదర సోదరీమల యొక్క ఆరోగ్య రీత్యా గృహంలో జరిగే శుభకార్యాల రీత్యా మీ ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి భాగ్యస్థితిలో కుజరాహుల యొక్క ప్రభావం రావాల్సినటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కాస్త ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కొడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల మానసిక అశాంత వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది తులారాశి నేటి రాజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి వృశ్చిక రాశి వృష్టికి రాసి వారు ఖచ్చిత ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకుంటారు మీరు తీసుకున్న నిర్ణయాలు ఒత్తిడికి గురేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు సత్వర నిర్ణయాల వల్ల ఉద్యోగ నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది ద్వితీయ శనికేతుల యొక్క ప్రభావం గృహంలో జరిగే ప్రతి చిన్న విషయాల్లో వాగ్వాదాలు చేసుకోకండి అష్టమంలో కుజరాహుల యొక్క ప్రభావం అన్యోన్య దాంపత్య విషయాల్లో మానసిక ప్రశాంత తగ్గేటువంటి అవకాశాలు గుర్తిస్తున్నాయి వృషిక రాశి వారు ఖచ్చిత ప్రణాళికతో ముందుకు వెళ్ళడం దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సమన్వయంతో ముందుకెళ్లడం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన వస్తు వాహన క్రయ విక్రయాల విషయాలు నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన రాశి రాశివారికి ద్వితీయ శనైశ్వరుని యొక్క ప్రభావం తీసుకునే ప్రతి వ్యవహారంలో కూడా కొద్దిపాటి సమస్యలు ఆటంకాలను అధిగమించి మీరు విజయాలు సాధించుకోవచ్చు వృషిక రాశి వారి నేటి రోజు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారికి జన్మరాష్ట్ర శనికేతులు సప్తమంలో కుజరాహులు యొక్క ప్రభావం ప్రతి వ్యవహారంలో పట్టుదలతో ముందుకెళ్ళినట్లయితే కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు జీవిత భాగస్వామిక నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి ప్రతి వ్యవహారంలో చక్కటి సమన్వయంతో ముందుకెళ్ళినట్లయితే జీవితంలో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఈ రాశివారు జీవితంలో ముఖ్యమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి జన్మరాశిలో శనికేతుల యొక్క ప్రభావం కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశివారు పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి ప్రతి వ్యవహారంలో సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి చతుర్థలో రైబుధుడు తృతీయలో శుక్రుడు షష్టమలో కుజరాహుల యొక్క ప్రభావం సంబంధం లేని వ్యవహారాల వల్ల అపవాదాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తాయి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ద్వాదశ కేతుల యొక్క ప్రభావం గత నుంచి ఉన్నటువంటి కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఒత్తిడి భారం కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త మానసిక అశాంతి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది మకర రాశి వారు నేడు రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాలే పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ద్వితీయాల్లో శుక్రుడు పంచమాల్లో కుజరాహు లాభస్థితిలో శనశ్వరుని యొక్క ప్రభావం మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు అతి ఉత్సాహంగా మీరు ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెట్టుకున్నట్లయితే నష్టాలు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది ఈ రాశి వారి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన లాభస్థితిలో శనేశ్వరు ప్రభావం మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకుంటారు ద్వితీయంలో శుక్రుని యొక్క ప్రభావం సినీ చలనచిత్ర రాజకీయ సంబంధమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి మంచి అవకాశాలు మిమ్మల్ని భరించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం వల్ల మానసిక ప్రశాంతత చేకూరేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారిని ఈరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలే మహాలక్ష్మి అమ్మవారికి దర్శనాలు చేయండి ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలు సాధించుకునే అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తుంది ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు మంచి అవకాశాలు మిమ్మల్ని వరించే పరిస్థితులు గోచరిస్తున్నాయి చతుర్థ కుజరాహుల యొక్క ప్రభావం గృహంలో జరిగే కొద్దిపాటి ఇబ్బందులు ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి దశమ శనేశ్వరుడు యొక్క ప్రభావం వృత్తి వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వాటి అధిగమించి మీరు విజయాలు సాధించుకునే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఈ రాశి వారికి దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు ప్రతి వ్యవహారంలో ఒత్తిడికి గురి కాకండి మానసికంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో దైవబలం సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు పఠనం చేయండి ప్రతి వ్యవహారంలో విజయవంతమైన ఫలితాలను సాధించుకునేటువంటి అవకాశం ఉంది ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాల శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం సర్వే జన సుఖినోభవం